ఇవాళ ఇదే శ్రీకాకుళం టౌన్లో ఫ్లాట్లు కట్టిస్తాము అని చెప్పి పాత్రుని వలస వద్ద అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ భూమి ప్రభుత్వం భూమిది. అక్కడ కట్టే బిల్డింగులకు సిమెంట్ సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఆ కట్టే ఆ ఫ్లాట్లకు లిఫ్ట్ ఉండదు. ఆ కట్టే ఆ ఫ్లాట్లలో మార్బుల్ ఫ్లోరింగు లేదు, గ్రనైట్ ఫ్లోరింగు లేదు. ఇటువంటి ఫ్లాట్లు కట్టడానికి మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి వెళ్ళి అడిగితే ఎవరైనా కూడా చెబుతారు, ఏ బిల్డర్ అయినా చెబుతాడు, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, లేదా మహా అయితే 1100 రూపాయలు ఖర్చు అవుతుంది అని. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పేదలకు ఈ ఫ్లాట్లు అమ్మే రేట్ ఎంతో తెలుసా? అడుక్కు 1000 రూపాయల నుంచి 1100 రూపాయలు అయ్యే ఫ్లాట్ ఖర్చు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడుక్కు 2600 రూపాయలు చొప్పున పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంటే దాని అర్థం 300 అడుగుల ఫ్లాటు అయ్యే ఖర్చు ఎంత అంటే 300 అడుగులు x 1000 రూపాయలు అంటే 300,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 300,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ ఫ్లాటును చంద్రబాబు నాయుడు గారు అమ్మే రేట్ ఎంతో తెలుసా? 300 x 2600 అంటే 780,000 రూపాయలకు పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 780,000 రూపాయల్లో 150,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. 150,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట, అది బాగానే ఉంది. మిగిలిన 480,000 రూపాయలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు బ్యాంకు నుంచి అప్పుగా రాసుకొని ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెలకు 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు నెల నెల ఆ పేదవాడు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేదేమో చంద్రబాబు నాయుడు గారు, ఆ లంచాలకు బ్యాంకులకు పేదవాడు నెల నెల 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు నెల నెల 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలట.